రాష్ట్రంలో ప్రజలు అవస్థలు పడుతుంటే పట్టించుకొని సిగ్గం దేశ రాజకీయాల గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందని టీబీసీసి స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. విద్యా, వైద్య రంగాలు కుదేలైపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశ రాజకీయాల కంటే ముందు ఇల్లు చర్క కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నువ్వు సొంత ఇల్లు సొంత ఇల్లు చూసుకో చర్క దెత్తుకోలేని మానవి కౌలు రైతును ఆదుకోని వాళ్ళవి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా నాలుగు లక్షల ఎనభై వేల మంది బీఈడి చదువుకొని కోచింగ్ సెంటర్ల మీద తొమ్మిదేళ్లకెళ్ళి తల్లిదండ్రులు కూలినాలు చేసి ఒక రో ఒక పూట ఉపాసం ఉండి కోచింగ్ చేపిస్తే ఒక్క డిఎస్సి లేదు ఇప్పటికీ రెండు లక్షల ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఇలా బీఆర్ వాళ్ళు ఇరవై లక్షల మంది వచ్చి పనిచేస్తున్నారు నెలకి యాభై వేలు వస్తుందని చెప్పి నిన్న మాట్లాడినావు కదా మండలానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేర్పించి కార్పెంటరీ ఎలక్ట్రీషియను మార్బుల్ ప్లంబింగ్ ఇవన్నీ కోర్సులు నేర్పిస్తే తెలగ యాభై వేల పిల్లలు యాభై వేలు మన మన పిల్లలు చదివించే వాళ్ళుగా బీఆర్కెళ్ళి వచ్చే అవసరం లేదు కదా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఒక ప్లాన్ ఉండాలి ఒక నాలుగు ఫ్లైఓవర్ కట్టి ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి కాళేశ్వరం తీసుకొచ్చి ఆ నీళ్లు చూపిస్తే ఆ నీళ్ళతో నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ పోతున్నాయి తప్ప కింద ఉన్న భువనగిరి ఆలయకు సుక్క నీళ్ళు లేవు ఇలా మీ నేను మొదలుపెట్టిన బ్రాహ్మణవీలంలో ప్రాజెక్టు సొరంగం మూడు వేల కోట్లది తొంభై శాతం చేస్తే నా మీద కోపొత్తం తొమ్మిదేళ్ళుగా వంద కోట్ల కోసం ప్రాజెక్ట్ తప్పిందంటే మానవత్వం ఉన్న మనుషులు చేసే పనే నా ఇది అందుకనే నల్గొండ జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి చెప్తున్నా ఇప్పుడు ఈ వార్తల ద్వారా తెలుసుకొని ఊటా ఒకటి నా ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తాను అదేవిధంగా దేశంలో అనిశ్చితి ఏర్పడ్డది దేశ ఈ రాష్ట్రంలో ఇట్లా పరిస్థితులు ఉండగా దేశ రాజకీయాలపైన ఆయన వ్యాఖ్యలు చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమంటారు అదే అంటున్నా వరంగల్ ఎంజీఎంలో ఎలుక గరిచి ఓ పేషెంట్ చచ్చిపోయాడు మన వర్షాకాలం వస్తే ఉస్మాని హాస్పిటల్ ఆ బెడ్ మీద ఉన్న పేషెంట్ కూడా మునిగిపోయిండు అసలు ఇక్కడ పరిస్థితి ఏంది దేశం గురించి తర్వాత నాయన నువ్వు దేశం పెద్ద నాయకులు కావచ్చు నువ్వు కానీ ఇక్కడ అంతా మంచిగా ఉన్నాగా ఇవాళ మూడేళ్ళ పంచాయతీరాజ్ రోడ్లకు రెండు లేక గుంతాలు వాడికి ఇట్లా సస్తూరు పబ్లిక్ యాక్సిడెంట్లల్లా ఒక్కసారైనా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి లేన్గా మాట్లాడినా నీ ఎంపీని మాట్లాడినా నువ్వు మాట్లాడినావా నేను కొట్లాడుతున్నా ఇవాళ భద్రాచలం పోవాలంటే మాకు ఇటు అన్ని తిరిగిపోవాలి మాయకు పోవాలని అన్నీ తిరగాలి హైవే నేను శాంక్షన్ చేయించిన నీ ఎంపీలు తొమ్మిది మంది ఏం చేస్తున్నావు నేను ఒక్కరిని ఇవాళ ప్రైమ్ మినిస్టర్తో కొట్లాడి గడికెర్తో కొట్లాడి శాంక్షన్ చేపిస్తున్నాను రాష్ట్రం గురించి నిధుల గురించి కొట్లాడి మాట్లాడాలి తప్ప అంతా మాట్లాడి నువ్వేదో ప్రధానమంత్రి కావాలి నీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలంటే చేసుకోవు కానీ ఫస్ట్ సొంత ఇల్లు చక్క పెట్టుకోమని శ్రీకరహస్తి పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను తిరుపతి ఎస్పీ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు నూతన జిల్లాగా ఏర్పడిన తిరుపతికి ఎస్పీగా రావడం ఆనందంగా